मुनुगोडु उप एन्निकल टाइम्लो कांग्रेस को केसीआर पातिक कोट्लु इच्चारनी रेवंत रेड्डी की कादु इदि ईटला वर्सेस रेवंत रेड्डी एपिसोड्लो कंक्लूजन भाग्यलक्ष्मी अम्मवारी साक्षिगा रेवंत रेड्डी प्रमाणं चेयडंतो ईटला स्पंदिंचारु तानु रेवंत रेड्डी पेरुनु प्रस्तावించలేదంటూనే కొన్ని ప్రశ్నలను సంధించారు ఆయన ఈటలా రాజేందర్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఎపిసోడ్ పై స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాధలతోనే రేవంత్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారన్న బండి సంజయ్ ఆ బాధ ఎందుకు కలిగిందో ముఖ్యమన్నారు ఇక ఇదే వ్యవహారంపైన కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు మునుగోడు ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర చేశాయని ఆరోపించారు కేసీఆర్ సర్వం పెట్టినా నా ఎంటి కనుగొనలేడు గుర్తుపెట్టుకో రాజేంద్ర వాడి సర్వం దారబోసినా రేవంత్ రెడ్డి ఎంటిక కూడా కొనలేడు కాలు గోటిని కూడా తాకలేడు బిడ్డ నా నిజాయితీని ఎవడను శంకించినంటే గుర్తుపెట్టుకో రాజేంద్ర అమ్మవారి సాక్షిగా చెప్తున్నా ఇంకోసారి ఇట్లా మాట్లాడనంటే నీకు మంచిది కాదు ఇల్లా కళ్ళల్లో నీళ్లు వచ్చి ఉండొచ్చు ఇది ఆవేదన దుఃఖం 9 ఏళ్లు ఉగ్గబట్టుకొని కొట్లాడనా నా బిడ్డ లగ్గం ఉంటే కూడా జైలు నుంచి వచ్చి జైలు పోయినా వాడుకొని కొట్లాడడానికి ఇంతవరకు ఎవడు పుట్టలే రేవంత్ రెడ్డిని కొనేటోడు ఇక పుడతాడని కూడా నేను అనుకోడు ఒక్క తరం కాదు 4 తరాలైన వంతని కొట్లాడతాం గుర్తుపెట్టుకో రాజేంద్ర ఒకటే జరుగుతుంది కేసీఆర్ తో కొట్లాడేది కేసీఆర్ ను దగ్గతే దించేది అంతకు మించిన లక్ష్యం నా జీవితంలో లేదు అరే నా రేవంత్ రెడ్డి గారు ఏడ్చే నిజంగా బాధ ఉంటేనే ఏడుపస్తే వాస్తవం ఏం అనలేదు బాధ లేకుండా ఏడుపరాదు ఎవరికైనా ఏ వ్యక్తి కానీ నేను ఏదో జోక్ చెప్తలేను నిజంగా బాధ ఉంటేనే ఏడుపస్తుంది కానీ దేనికోసం బాధపడరో విషయం పడి రావాలి పాపం ఆయనే ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు తప్పేం లేదు రాజేంద్ర గారు ఏమంటాడారు రేవంత్ రెడ్డి గారికి 20 కోట్లు ఇచ్చానని చెప్పిండా చెప్పరా మరి తీసుకునేది వాస్తవం కదా ఇప్పుడు మేం చెప్పలే వాళ్ళ పార్టీ నాయకులే పెరిగి అని ఇన్ని రోజులు విమర్శిస్తున్నాం ఇప్పుడు ఎందుకు ఇలా దొంగ దొంగ అంటే భుజాలు కూడా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అంటున్నా చాలా రోజులు రాజేంద్ర గారు మారుతున్నారు మేము మారుతున్నాము వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు 20 కోట్లు తీసుకున్నారని తప్పైతుంది అట్లా అంటే రాజేంద్ర గారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదని చెప్పండి మరి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ సహాయం చేస్తుందా చేస్తలేదా అందుకే అనేక సందర్భాలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాటే డైరెక్ట్ ఇండైరెక్ట్ కాదు ఇక డైరెక్టే అంత ముందు కొమరెడ్డి వెంకట గారు చెప్పారు మన మధ్యలో జానారెడ్డి గారు చెప్పే ఇప్పుడు ఏమైంది లాస్ట్కు నిన్న ఏమైంది నిన్న వాళ్ళ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారే కుండ బద్దలుకుంటాడు నిర్మోహమాటంగా క్లియర్గా క్లారిటీగా చెప్పిండు మళ్ళీ అదే సందేశం ఆడుతుంది మరి దీనికి వాళ్ళు వాలే రేవంత్ రెడ్డి గారి ఆశలు ఆడి ఆశలైన భావించి మాత్రమే ఏడ్చినట్టు లేదు ఆయన ఏడ్చింది నా కోసం కాదు ఆయన ఏడ్చింది అయ్యో నేనేదో కాంగ్రెస్ పార్టీకి నాయకున్నై పాటలందరూ ఎలగొట్టి పార్టీని అంతా కూడా కబ్జా పెట్టుకొని ఆ పార్టీలో నేను గెలిపించుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పి అయితే కళ్ళగలను ఆ కలలన్నీ కూడా కలలైపోతున్నటువంటి బాధ ఆయనకు ఉండొచ్చు నేను కావట్లేదు ఇవాళ మల్లికార్జున ఖర్గే గారు ఇంకా మాట్లాడక ముందే ఈ నిర్ణయం తీసుకున్నాడు ఇంకా ఇది విన్న తర్వాత ఇంకైతే జారగారిపోయే ప్రమాదం ఉంది కానీ రేవంత్ రెడ్డి గారికి నేను ఒక 4 మాటలు అడగదలుచుకున్నా ఒకటి ఏ ఉద్యమంలో మీరు జైలుకు పోయిండు నెంబర్ 1 మాకు మీకు పోలికేంది నెంబర్ 2 మా చరిత్ర ఏంది మీ చరిత్ర ఏంది నెంబర్ 3 నెంబర్ 4 నేను అడుగుతున్నా నా 25 సంవత్సరాల చరిత్రలో ఒక్క దగ్గర కూడా ఒక ఆర్టీఏ కేసు ఒక ఆర్టీఏ దరఖాస్తు పెట్టలేను ఒక్క ఆర్టీఏ దరఖాస్తు పెట్టలేను ఈటల రాజేందర్ నువ్వు 6 నెలల కింద బీజేపీలోకి పోయినావు మొన్నటి వరకు సీఎం చెంచాగిరి చేసి సీఎంతో ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్గా సీఎంఎన్ అయితే ఈ రాష్ట్రంలో అవినీతి పనులు చేసిలో దానికి నువ్వు విట్నెస్గా ఉన్నటువంటి వాడవు ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్టు మాట్లాడడం సరికాదని మేము చెప్తాము కాంగ్రెస్ పార్టీకి 25 కోట్లు కేసీఆర్ ఇచ్చిండని చెప్పిండు కాంగ్రెస్ పార్టీ మనిష తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఒక వ్యక్తికి ఇస్తారు కదా అద్దంకి దయాకర్కి 25 కోట్లు ఇచ్చిండ్రా లేకపోతే మా అంజనకు 25 కోట్లు ఇచ్చిండ్రా మల్లురవి గారికి ఇచ్చిండ్రా లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిండ్రా లేదంటే పాల్వాయి శ్రవంతి గారికి ఇచ్చిండ్రా ఎవరికి ఇచ్చిండ్రో కనీసం స్పష్టత లేకుండా బట్టగాల్చి మీదేసుకుంటూ ఇవాళ 25 కోట్లు ఇచ్చిందని బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ అంటగట్టాలని ఇవాళ నువ్వు చూసిన దానికి నీకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ మాదిరిగా ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పిండు సాక్ష్యాలు ఉంటే తీసుకొని రండి ఇక్కడికి వచ్చి చెప్పండి అంటే
ముఖం చాటేచారు. మీరు కనపడకుండా పోయారు. మళ్ళీ ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి నేను రేవంత్ రెడ్డి నన్నలేదు కాంగ్రెస్ పార్టీ నన్నని అంటున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సెపరేట్ కాదు, నా దగ్గర ఏం ఆధారాలు ఉంటాయని అంటున్నారంటేనే మీరు చెప్పిన దాని మీద నుంచి పారిపోతున్నారని. మీరేదో మాట అన్నారు, మళ్ళీ ప్రజల ముందు నిలబడలేక పారిపోతూ మాట్లాడుతున్నారు.